ఓకే గైస్, వెల్కమ్ టు డే 2. ఈరోజు మనం లోకల్ విజిట్స్ చేయబోతున్నాం. సో ఫుల్లీ ప్రెప్డ్. దెర్ ఇస్ ఏ థర్మల్ మెరిది. సిమిలర్లీ ఆర్ రైడింగ్ షూస్, రైడింగ్ ప్యాంట్ కింద అనదర్ థర్మల్, దీని మీద ఇప్పుడు ఒక జాకెట్, హెవీ జాకెట్, మళ్ళీ గ్లౌస్. సో టూ మచ్ ఆఫ్ హడావిడి ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దాన్ని బట్టి మనం చూడాలి. ఇప్పుడు విల్ స్టార్ట్ ఇన్ అదా 5-10 మినిట్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. కొంచెం అదే నార్మల్ బుఫే, బ్రెడ్ జామ్, పోహా, బుర్జి అండ్ ఫ్రూట్స్, కొంచెం కట్ ఫ్రూట్స్. దట్స్ ఇట్. విల్ స్టార్ట్ ఇన్ సమ్ టైమ్. షావ్. ఇవి మాకు ఇచ్చిన బైక్స్, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఇందులోనే స్క్రామ్ కూడా మోడల్ ఉంది. కొంతమందికి అన్నీ యూజ్డ్ బైక్సే, కాకపోతే ఆల్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్. ఎలాగో మెకానిక్ మాతోనే వస్తాడు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే మధ్యలో వాళ్ళు చూసుకుంటారు. బైక్ తీసుకునే ముందు మేము మాకు తగ్గట్టు కొనుక్కొని అడ్జస్ట్మెంట్ చేయించుకున్నాం, హ్యాండిల్స్ అండ్ మిర్రర్స్ లాంటివి. సో గైస్, ఇది మన సెటప్. ఫుల్ గ్లౌస్, నీ గార్డ్స్, మనం ఇదంతా ఈరోజు టెస్టింగ్. బేసికలీ ఈరోజు పెద్ద ఎక్కువ తిరగట్లేదు, తిరిగి అసలు ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెక్ చేద్దాం. అంతా బాగానే ఉంది, కానీ గ్లౌజ్ వేసుకుని యాక్షన్ చేయాలంటేనే కష్టంగా ఉంది. నేను కొంచెం కష్టపడి గ్లౌజ్ వేసి స్టార్ట్ అవుతున్నాను. ఇది గైస్ ఫైనల్ రైడర్స్ పోజెస్. ఆ కుర్రాడు నన్ను కూడా దీ మిమ్మల్ని చేతులు మూసుకోవట్లేదు రా బాబు. అసలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ స్టాప్ ఈస్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం గైస్. ఇది మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కోసం కట్టిన రిమెంబరెన్స్ మ్యూజియం. ఇక్కడ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చేసిన వార్స్, అక్కడ సేవలు అందించిన సోల్జర్స్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ హీరోయిజం ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తాడు. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్కి ఇది ఒక చిహ్నం. మ్యూజియంని మల్టిపుల్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేశారు. ఇది లడాక్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి ఎగ్జిబిట్ చేసే సెగ్మెంట్. పురాతన కాలంలో వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ కల్చర్, ఈ ఏరియా జియోగ్రఫీ, హిస్టరీ, ఎవరు వాళ్ళని పరిపాలించారు, వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి, వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళు వేసుకునే క్లోత్స్, వాళ్ళు చేసే స్టైలింగ్, ఇవన్నీ సెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ సెంచరీ నుంచి సీక్వెన్షియల్గా ఏమేమి జరిగిందో మేజర్ ఈవెంట్స్ వర్ రిటన్ ఫర్ రిఫరెన్స్. క్రోనాలజీ సమర్లీజి. ఇది వార్ గ్యాలరీ సెక్షన్. ఇక్కడ వార్ టైంలో ఉన్న పిక్చర్స్ అండ్ వెపన్స్ని స్టోర్ చేశారు. యుద్ధం టైంలో ప్రిపరేషన్ సంబంధించిన కొన్ని పిక్చర్స్, అలానే వాళ్ళ సేవలకు గాను పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డ్స్ పొందిన సోల్జర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే అప్పుడు వాడిన వెపన్స్, అటాక్ చేసినప్పుడు కొన్ని ఇమేజెస్, వార్ టైంలో ప్రిపరేషన్ అయినవన్నీ వార్ బై వార్ సెగ్రిగేట్ చేసి పెట్టారు. లడక్ ఏరియా టెరైన్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. టైమ్ టు టైమ్ ఈ మోడల్ మీద వార్లో ఎలా ప్లానింగ్ అయింది, ఎలా అటాక్స్ అయ్యాయి, ఎలా కౌంటర్ అటాక్స్ చేశారు అన్న కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ ఇన్స్పైరింగ్. దెర్ ఆర్ మల్టిపుల్ వీడియోస్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వార్ ఎక్విప్మెంట్, సపోర్టింగ్ ఎక్విప్మెంట్, అక్కడ మంచులో ఎలా మూవ్ అవ్వాలి, ఎటువంటి ఎక్విప్మెంట్ హెల్ప్ అవుతుంది, ఎటువంటి వెహికల్స్ వాడుతున్నారు, వాటిని ఎలాగా రన్ చేయాలి, వాటికి సంబంధించిన వీడియోస్ డీటెయిల్స్, క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఫైనల్గా దెర్ ఇస్ అ సూనీర్ షాప్ వేర్ యూ కెన్ గెట్ గిఫ్ట్స్ of this place for your family and friends. War Memorial visit complete ayindi. It's a great experience. Ante it's nice to know about the heroes that made us happily live in the country. The soldiers vala sacrifice and vallu kuda chaala baaga explain chesaru. There is a light and sound show also, kaakapothe the night undi. Night we might not come, that is why mem athi chudatledu. When you are visiting Ladakh, please do ensure that you visit the war memorial.
గైస్ ఇది మ్యాగ్నెటిక్ హిల్ అంట. బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ ఇది, బట్ స్టిల్ వెహికల్స్ విల్ గో డౌన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దట్ ఆర్ హియర్. ఇదిగో ఇక్కడ టెస్ట్ లైన్ అనేది పెట్టేసాం. సో అక్కడ దాకా బండి వచ్చి ఆగితే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతుంది, నాట్ బికాస్ ఆఫ్ గ్రావిటీ, బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్. సో ఇక్కడ మేము ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఏటీవీ రైడ్స్ అవి ఇవి ఉన్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నథింగ్ మచ్. బట్ సీనరీ అయితే ఉంది గైస్, చెప్పలేము అసలు. రైడ్ చేస్తున్నప్పుడు మేము రికార్డ్ చేయలేకపోతున్నాం, కానీ రైడ్ ఈజ్ ఆల్సో వెరీ ఆసమ్. లడాక్ ఎంత అర్థంగా ఉందంటే దెబ్బకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, చలి వెళ్ళటం కూడా, దట్ ఈస్ ఆల్సో ద రీజన్. బట్ స్టిల్ వెరీ నైస్. బోలో మిస్టర్ హేమంత్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడేం చేయలేదు కదా, నథింగ్ మచ్ టు ఫీల్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సీ షో ది శాండ్ డ్యూన్స్ దేర్, మౌంటైన్స్. దిస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ హిల్ మై బాయ్స్. ఇట్ ఇస్ ఇంకా బంజీ జంపింగ్ ఉందంట, వీఆర్ నాట్ డూయింగ్ సిన్స్ వీ హావ్ ఆల్రెడీ డన్ ఇన్ గోవా. ప్లీజ్ రిఫర్ టు అవర్ ప్రీవియస్ వీడియోస్. సో గైస్ మనం సంగం ఎమర్జింగ్ పాయింట్కి వచ్చాం. సో దీస్ ఎమర్జింగ్ టూ రివర్స్ అనమాట. దిస్ హెస్ ఇండస్, దట్ ఈస్ జన్సర్. ఆ రెండు కలుస్తున్నాయి చూడండి అక్కడ. సో ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అవి కూడా ఉన్నాయి. అగైన్ మేము చూడట్లేదు, మనం ఆల్రెడీ ఇరిగేషన్ చేస్తాం కాబట్టి అది కూడా రెండు సార్లు చేసే వాళ్ళు చేస్తారు. బుకింగ్ పాయింట్స్ ఉంటా, లేకపోతే క్యాఫే ఉంటే ఎప్పుడు మన సర్వీస్ చేయడానికి మన బ్రో ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. బ్రో అంటే వాటర్ రోడ్ ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఈ యాంగిల్ నుంచి బాగా తెలుస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉంది ఇండస్, అండ్ ద రైట్ వన్ ఇస్ జాన్స్కర్. ఈ రెండు మెర్జ్ అవుతుంది. ఇది సంగం తర్వాత ది రివర్ని ఇక మళ్ళీ ఇండస్ అని అంటారు. లంచ్కి గురుద్వారా వచ్చాం గైజ్. ఇక్కడ ఫుడ్ ఈస్ ఫ్రీ గురుద్వారాలో జరిగింది, లంగార్ అంటారు దాన్ని. సో దానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. దట్ ఈస్ వై ది సెటర్. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సో లెజెండ్ ఏంటంటే అపరెంట్లీ ఇక్కడ 1500లో వీళ్ళ గురు ఇక్కడ వచ్చి ప్రేయర్ అది చేస్తుంటే దేర్ ఈస్ ఎ డీమన్. ఆ డీమన్ ఒక రాయి మీద వస్తుంది అంట, బట్ ద మూమెంట్ ఇట్ టచెస్ గురుదేవ్ అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది, ఏమంటారు, సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత డీమన్ రియలైజెస్ దట్ హీఈస్ అ మెసెంజర్ ఆఫ్ గాడ్ అని చెప్పి వాళ్ళ డిసిపల్లో కలర్ కింద మారిపోతుంది. సో అది ఇక్కడ లోకల్ కహాని స్టోరీ. ఇక్కడ ఇండియన్ ఆర్మీ, ఐ థింక్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇది. సో దేర్ ఆర్ సో మెనీ ఆర్మ్ ఫోర్సెస్ పీపుల్, అండ్ ఐ థింక్ గురుదేవ్ డిసిపల్స్ ఆల్సో దేర్, అండ్ వాలంటీర్స్ కూడా. సో ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడెంట్ వేస్ట్ ఫుడ్, అండ్ యూ కెన్ హెల్ప్ ఆల్సో, like cleaning plates, serving food, all those things you can do. Nice experience. Nen aithe eppudu velledu gurudwara ki, so this is first for me. So adi ayipindi, ee roju inkem levu, we'll head home mostly. Integral rest is going to, because ninna kuda konjam manam extra chesam kabatti ninna sakam rest, ee roju sakam rest anamata. Rep nunchi re full stretch heavy ga untam. Let's see.
నిన్న ఎనర్జీ లేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. ఈరోజు చూడండి ఫుడ్, దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్, రోటీ, సలాడ్, రైస్, సూప్, దాల్, పన్నీర్, మిక్స్ వెజ్. ఇది కాక చికెన్ ఉంది నిన్న, అన్ఫార్చునేట్లీ ఈరోజు లేదు. దీంతోనే మనం మేనేజ్ చేయాలి. ఇది తిని ఈరోజు తొందరగా పడుకుని రేపు తొందరగా వెళ్ళాలి. బేసిక్గా 8:30 కల్లా అది సపోజ్ టు స్టార్ట్. ఇందాక వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా రెస్టే పడుకుంటున్నాం అంతే, ఇంకేం చేయలేదు. రెస్ట్ తీసుకుని ఇప్పుడు వేసి మళ్ళీ పడుకుంటాం. టుమారో ఈజ్ ఎ బిగ్ డే. రేపు ఏంటి ఫైనల్గా కార్డుంగ్లో అన్న, కార్డుంగ్లో పాస్ అంటే రేపు హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్, సెకండ్ హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్. మొత్తం మీద అన్నిటికంటే కష్టమైన టాస్క్ ఏంటంటే ఈ రెండు ఫ్లోర్లు మెట్లెక్కటం. Yes, finally task is done. Era food అయిపోయింది, రేపొద్దున తొందరలో కాలే. And we are going to move to a new location tomorrow. So లగేజ్ ప్యాక్ చేసుకుని బయలుదేరాలి. అది గైస్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. అమ్మాయి